హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో చాలా రోజులైంది ఇక్కడ మళ్ళీ వంట పెట్టేసి. సో ఈరోజు అయితే నాకు చాలా ఇష్టమైన చామదుంపల పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో. ఒకప్పుడు తినేదాన్ని కాదు, కానీ ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మా అది నా ఫేవరెట్ అయిపోయింది చామదుంపల పులుసు. మేమైతే సారదుంపలు అనేసి అంటాము, మీరు చామదుంపలు అనేసి అంటారు. సో ఇప్పుడు కొంచెం అన్సీజన్ లాంటి కదండి, ఈ సామాన్లు అన్ని రెడీగా ఇక్కడ ఓన్లీ వంట పెట్టుకోసం అన్ని ఇక్కడే రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా మాటి మాటికి ఇంటికి వెళ్ళి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది, అయినా ఇంకా నడుపుతున్నాను రండి. ఇబ్బందిగానే ఉంది కానీ ఇంకా తప్పదు. సో ఇవన్నీ పెట్టాను, ఇప్పుడు ఎలకలు వస్తే ఏం చేస్తాయో భయంగా ఉంది. దప్పలు కట్ చేస్తాయేమో అని. సో ఫస్ట్ ఇవి చామదుంపలు, అనదుంపలు అనమాట. ఇవి 30 రూపాయలు అనుకుంటా. ఇది మా అత్త తెచ్చింది నిన్న సంతకి వెళ్ళేసి. ఇప్పుడైతే ఇవి వండుకుందాం. నాకు చాలా ఇష్టం అండి. నాకు ఇంకా ఈ పెద్ద పెద్ద దుంపలు కన్నా ఇలా బుల్లి బుల్లి దుంపలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి అయితే ఇంకా ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే ఇది ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ దుంపలు ఉడికే లోపు మనం ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసుకుందాం. పీట ఇప్పుడే తయారు చేయించాను అనమాట కటింగ్ కోసం మా ఆయన చేత. సో ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడే. ఫోన్ పట్టడం డబ్బా ఖాళీ. రెండు టమాటాలు, రెండు ఉల్లిపాయలు, ఆరు సెకండ్ కంటే చూపించుకోండి. రేపటి కలిపేస్తుంది ఒకటి. అమ్మ గుచ్చేసుకుంటుంది చెల్లి.
ఫ్రెండ్స్ ఇవైతే కట్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు దుంపలు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది సో ఇప్పుడు అది ప్రశాంతంగా తాగడం అంతగా కొబ్బరి ఉంటుంది నువ్వు కొబ్బరి తినకూడదు నాకు కామెంట్ పోవచ్చింది పర్లేదు ముందుగానే చెప్తా ఆరు గంటలకు చేయాలండి రెండు ఇందాక తీసి మనం ఇచ్చిపోయాటే కిలోలు ఉప్పులు వాడుకో తీయడానికి కూడా అవలా ఉంది చెప్తాను ఎంత మొండి చేస్తావు చెప్పా
ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు దుంపలు తీసుకొస్తాను ఈ పులుసుకి ఇలా ముక్కలు కోసుకునే కన్నా చిన్న దుంపలు ఉంటాయి చూసారా బుల్లు బుల్లి దుంపలు ఇలాంటివి ఇవైతే ఇంకా బాగుంటాయి అన్నమాట నాకు ఇలా ముక్కలు కట్ చేసింది ఇష్టం ఉండదండి నేను కొంతేస్తే మాత్రం నేను తెచ్చినట్టయితే చిన్న దుంపలే ఇంచెంచి తీసుకొస్తాను ఇది మాత్రం తెచ్చింది పులుసు అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకొంచెం దగ్గర పడాలని చూస్తున్నాను అన్నమాట మీరు చూసారు ఎంత బాగా ఉడికాయో చాలా ఇష్టం మై ఫేవరెట్ అన్నమాట ఏదైనా నోరు బాగాలేనప్పుడు ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది కదా సో ఇలా చేసుకొని తింటే ఎప్పుడు చేసాకని ఇప్పుడు ఇంకా ఎందుకో టేస్టీగా అనిపిస్తుంది నాకు వేడివేడిగా తొందరగా అన్నం వండిస్తే వేడివేడిగా తినేయాలన్నమాట పులుసు అయితే సూపర్ ఉంది